ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుండుమల్లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో పాల్గొన్న రేవంత్ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేవి లేదని అన్నారు ఆలోచన అందరికంటే మొట్టమొదట రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ కేంద్రంగా చేయాల్సిందే నా ఒత్తిడితో నా పోరాటంతో మండల కేంద్రం అవుతుందని చెప్పినోడిని నేను ఇవాళ మండల కేంద్రం అయింది మీకు అక్కడ వచ్చిన పాఠశాల కానీ ఈ ఊర్లో కట్టిన నీళ్ళ ట్యాంకు కానీ పదవ తరగతి పరీక్షా సెంటర్ కానీ క్లాస్ రూములు కానీ ఈ ఊర్లో సిసి రోడ్లు కానీ ఈ ఊర్లో లైబ్రరీ కానీ ఈ ఊర్లో ఆసుపత్రిలో డాక్టర్లు కానీ ఈ ఊర్లో బీసీ కాలనీలో సిసి రోడ్లు కానీ ఎస్సీ కాలనీలో రోడ్లు కానీ దళితులకు ఇండ్ల పట్టాలు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ పనులు సాధ్యమైనవి మిత్రులరా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆయల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎంబడీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండ్లు లేని పేదలకు దళితులు కానీ గుండుమాల్ చుట్టుముట్టుతున్న తాండాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి మా లంబాడీ సోదరులు ఆత్మగౌరవంతో బతికేటట్టు మా కాంగ్రెస్ పార్టీ సహకరించింది ఇవాళ నేను అడుగుతున్నా గుండుమాల్లో ఉన్న దళితులకు కానీ చుట్టుముట్టు తండాలలో ఉన్న లంబాడీ సోదరులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద మీకు భూములు వంచిపెట్టింది పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నందారం వెంకటయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీకు భూముల పట్టాలు ఇచ్చినాం ఇవాళ టీఆర్ఎస్ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఈ గుండుమాల్లో ఒక్కరికన్నా ఒక ఎకరం భూమి వంచింది అని నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ ఈ గుండు చదువుకున్న యువకులకు ఇంటికో ఉద్యోగం ఇస్తానే ఆయన చెప్పాడు ఎవరికైనా మీకు ఉద్యోగాలు వచ్చినాయని నేను అడుగుతున్నా ప్రతి పేదవాడికి ఇల్లు లేనోడికి వాడికి పెళ్ళైన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా పండుగ పుట్ట అల్లుడు వస్తాడు ఉంటాడు బిడ్డ వస్తాడు ఉంటుంది కొడుకు కోడలు తేడా వండుకుంటారు మేకపిల్లనో గొర్రెపిల్లనో ఉంటే ఏడగట్టుకుంటారు అని కేసీఆర్ అనే నేను అడుగుతున్న గడ మా పెద్దమ్మను అమ్మ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడా కేసీఆర్ పదేళ్ల కాలం అయింది ఆయన మాత్రం గచ్చివేళ వెయ్యి ఎకరాల భూమి కొనుక్కున్నాడు వెయ్యి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆయన కొడుకు పట్నం పక్కనే జన్వాడేలా వంద ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఆయన కూడా వంద కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఇవాళ వాళ్ళు కట్టుకురు ప్రభుత్వ పైసలతోని పంచగుట్ట చౌరస్తల పది ఎకరాల నూట యాభై పెద్ద బంగ్లా కట్టుకున్నాడు గడి కట్టుకున్నాడు ఆయన ఆయన ఏమన్నా కట్టుకొని మా పేదోళ్ళకి ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని నేను అడుగుతున్నా ఏం పాపం చేసిన మనము ఏం మోసం చేసినము కేసీఆర్కి ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేసుడే మనం చేసిన పాపమా కారు గుర్తోని నమ్ముడే మనం చేసిన తప్ప అని నేను అడుగుతున్నా ఇవాళ రెండు సార్లు కేసీఆర్ని ముఖ్యమంత్రిని చేస్తుంది ఆయన అల్లుని మంత్రిని చేస్తే ఆయన కొడుకుని మంత్రిని చేస్తుంది ఆయన బిడ్డని ఎంపీని చేస్తుంది ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తుంది ఆయన సడ్డకుని కొడుకుంటే ఆయన కూడా ఎంపీ చేసిరి ఆయన చుట్టాలు మంత్రులు అయి వాళ్ళు ఏమన్నా సంపాదించుకొని వాళ్ళు ఏమన్నా బంగులాలు కట్టుకొని మరి మాకెందుకు ఇళ్ళు మా పిల్లలకి ఎందుకు నౌకర్ ఇవ్వలే మా కొడంగాలకి ఎందుకు వ్యవసాయానికి సాగునీళ్ళు ఇవ్వలే మా గుండుమాలకి ఎందుకు జూనియర్ కాలేజీ ఇవ్వలే మా గుండుమాల ముప్పై పడకల ఆసుపత్రి ఎందుకు కట్టలే మా గుండుమాలు చెరువులకు నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల పథకంలో ఎందుకు చెరువు నింపలేదని నేను అడుగుతున్నా ఇవాళ ఈ గుండుమాల్లో ఏ సమస్యలు పరిష్కరించలే ఏ పేదోళ్లకు న్యాయం జరగలే ఇంత మోసం ఇంత దగ ఇంత కుట్ర ఎప్పుడైనా ఉంటుందా ఈడ చాలా మంది మా మైనార్టీ సోదరులున్నారు ఈ గుండమాల్లో వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా న్యాయం జరిగిందా అని నేను అడుగుతున్నా ఇవాళ దళితులకు జరగలే గిరిజనులకు జరగలే మైనార్టీలకు జరగలే బీసీలకు జరగలేదు న్యాయము ఎవరికి జరిగిందే న్యాయం అంటే చంద్రశేఖరరావు కుటుంబానికి న్యాయం అయింది ఇవాళ తెలంగాణ నాయన బంగారు తెలంగాణ చేసినా అంటు ఏమమ్మా కేసీఆర్ తులం ఇచ్చినా బంగారం ఇచ్చినా బంగారం ఏమన్నా మాసం అన్ని ఇచ్చిండా మరి బంగారు తెలంగాణ ఎట్లయింది తల్లి బంగారు తర ఎంతవరకు ఇంత తులం ఎంత అయింది అరవై వేలు అయిందా మనం కొనుక్కునేటట్టు ఉందా ఆడపిల్ల పెళ్ళి ఏ రెండు తులాలు పుస్తల తాటి చేపించే పరిస్థితి ఉందా మరి ఈ పరిస్థితుల్లో ఇక మన బతుకులు బాగుపడే పరిస్థితి లేవు మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు న్యాయం చేస్తలేదు మన రైతులకు రుణమాఫీ చేయలే ఇవాళ ఎక్కడ చేసిన గొంగడ అక్కడనే ఉంది ఇవాళ అప్పాయిపల్లికి రోడ్ రోడ్డు అని మా విక్రమ్ వచ్చి కాగితం ఇచ్చాడు ఏమన్నా రోడ్ వేసిండా వెనకటికి నేనేసిన రోడ్లే కదా ముదిరెడ్డిపల్లికి రోడ్డు నేనే వేస్తుంది కదా ఆయల ఇవాళ ఈ డబుల్ రోడ్డు మద్దూరు నుంచి కోజ్గి వరకు కోజ్గి నుంచి మైపినగర్ వరకు ఆయల్లో నేను ఉన్నప్పుడే రోడ్డు వేపిస్తుంది కదా ఆయన దౌలతబాది నుంచి కోజ్గి డబుల్ రోడ్డు నేనే వేపిస్తుంది కదా మీకు ఇవాళ మోడల్ స్కూల్ వచ్చిందే గుండెమాల కంటే ఆ మోడల్ స్కూల్ తెచ్చి ఇవాళ మీ పిల్లల చదువులకు నేనే సాయం చేస్తుంది కదా నేనే మీ పాఠశాల కాంపౌండ్